వెల్కమ్ టు నైన్ అమెరికా శాశ్వత పౌరసత్వాన్ని అందించే గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ప్రవాస భారతీయులకు మార్గం సుగమమైంది పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి కుటుంబం ఉద్యోగాల విభాగం కింద జారీ చేసిన రెండు లక్షల ముప్పై వేలకు పైగా ఉపయోగించిన గ్రీన్ కార్డులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది ఈ మేరకు సిఫార్సును అమెరికా అధ్యక్ష సలహా సంఘం ఆమోదించింది తాజా నిర్ణయంతో గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వేలాది మంది ప్రవాస భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల విభాగంలో ఏటా జారీ చేసే లక్ష నలభై వేల గ్రీన్ కార్డులతో పాటు తిరిగి స్వాధీనం చేసుకోనున్న రెండు లక్షల ముప్పై వేల గ్రీన్ కార్డుల నుంచి కొంత భాగం జారీ చేయాలని బైడెన్ సలహా కమిషన్ సభ్యుడు అజయ్ భూటోరియా సిఫార్సు చేశారు ఉపయోగించిన గ్రీన్ కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోవాలని భవిష్యత్తులో గ్రీన్ కార్డుల నిరుపయోగాన్ని అరికట్టాలని సిఫార్సులో అజయ్ భూటోరియా సూచించారు గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రక్రియలో దౌత్యపరమైన జాప్యాలను పరిష్కరించి వేచి ఉన్న వ్యక్తులకు ఉపశమనం కలిగించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఉపయోగించిన గ్రీన్ కార్డుల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాన్ని తన సిఫార్సు స్పష్టం చేస్తుందని భూటోరియా పేర్కొన్నారు ఉపయోగించిన గ్రీన్ కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల డాలర్ల నష్టాన్ని నివారించొచ్చని అజయ్ భూటోరియా అన్నారు గత రెండు దశాబ్దాలుగా కుటుంబ ప్రయోజిత గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య వంద శాతానికి పైగా పెరిగినట్లు కాంగ్రెస్నల్ రీసెర్చ్ సర్వీస్ తెలిపింది ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోసం దాదాపు పన్నెండు లక్షల మంది సగటున ఆరేళ్లుగా వేచి ఉన్నట్లు వెల్లడించింది భారతీయ ఐటీ నిపుణులు సగటున దశాబ్ద కాలం కంటే ఎక్కువ నుంచి గ్రీన్ కార్డులు అందుకోలేదని వివరించింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్